प्रेज़ द लॉर्ड, रबी टुडे ब्रॉडकास्ट की स्वागत। प्रोफेसर कैला डैनियल सुब्राजु, क्रैस्तवुलपै दाड़ एंदुकु चेस्तुन्नावु? सुब्राजु, क्रैस्तवुलपै एंदुकु दाड़ चेस्तुन्नावु? सुब्राजु, नुव्वु निजंगा हेतुवादिवा लेक भारत राज्यांगानि परिरक्षिंचेवाडिवा? భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేవాడు అయితే పంజాబ్ హర్యానాల్లో రైతులు పోరాటాలు చేస్తున్నారు కదా, ఆ రైతులకి మద్దతుగా నువ్వు ఇంతవరకు ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏ విధమైన స్టేట్మెంట్? రైతులకి మద్దతుగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలే నువ్వు. రెండవదిగా, ఈ 50 సంవత్సరాలలో ఏ విధమైన పొలిటికల్ వార్లో నువ్వు పాల్గొలేదని నాకు తెలుసు. మన ఇద్దరు వయసు సమానమే అనుకుంటా. నాకు 67 సంవత్సరాలు, అందుకనే నేను ఎక్కువ ఉద్యమాల్లో పాల్గొన్నవాడిని. నువ్వు ఏ విధమైన ఉద్యమాల్లో పాల్గొలేదని నాకు తెలుసు. మూడవదిగా, భారతదేశంలో అనేకమైన చోట్ల, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులు, ఎస్సీలు, ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాల గురించి కూడా నువ్వెన్నడు కూడా ఖండించలేదు. అంటే కేవలం నువ్వు మతాల మీదే మాట్లాడుతున్నావు అంటే మత ఛాందసుడు అని నాకు అర్థమైపోతుంది. ఎస్సీల మీద, ఎస్టీల మీద జరుగుతున్న దాడులను నువ్వెన్నడూ ఖండించలేదు. పైగా హిందూ మత విశ్వాసాల గురించి మాట్లాడకుండా యేసు ప్రభువుని సిలివేశారా, యేసు ప్రభువుని ఆయన పునరుద్ధానుడయ్యాడా అని నువ్వు రాగాలు తీస్తున్నావు. సుబ్బు, 700,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు మొలతాడు కట్టుకున్నాడంట, అర్థమైందిగా నీకు? 700,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు మొలతాడు కట్టుకున్నాడా అంట, అది నిజమే కాదు చెప్పు. 16,000 మంది మగనాలు, అంటే భర్తలు ఉన్నవారిని, యాజవ స్త్రీలని, వాళ్ళని గోపికలు అన్నారు. వాళ్ళందరిని అంటే ఉంపుడు గత్తులుగా ఉంచుకొని 100,000 మంది కొడుకులను కన్నాడంట కృష్ణుడు. దీన్ని కూడా నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి రోయ్. భారతీయులు అను ఆర్యతెగ ఇండియాకు వలస వచ్చిన గుంపురా గుంపు అని మీరెందుకు మాట్లాడరు? మీరెందుకు చెప్పరు ఈ విషయాలు? భర్తలు పశువుల కాపర్లై నాటకాలు వేసుకునే దేశ దిమ్మరలరా అని ఎందుకు చెప్పరు మీరు? వారు రాజవంశీయులు కాదు, ఆర్యులందరూ పశువుల కాపర్లు అని మీరెందుకు చెప్పరు? భారత చరిత్ర మీద మీరు మాట్లాడండిరా హేతువాదులారా. మీరు ముసుగులో ఉన్న మత ఛాందస్సులు. మీరు మనుస్మృతి, మనుస్మృతి అన్నారు కదా, ఆ రొచ్చును గూర్చి నీవెందుకు మాట్లాడటం లేదు? మనుస్మృతి అనే రొచ్చు, ఈ మనుస్మృతి అనేది కొన్ని వేల కులాలుగా మనందరిని కూడా విభజించేసి ఒకరికి ఒకరికి పడకుండగా విభేదాలు పెట్టేసి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయేటట్టు, చంపుకునేటట్లుగా ఈ మనుస్మృతే చేసేసిందిరా. సుబ్బు, నీలో నిజాయితీ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే ముందు రామాయణం మహాభారతాలు అవన్నీ ఫేక్ అని చెప్పు ముందు. మరి మొన్న రామ మందిర్ శంకుస్థాపన చేశారుగా మోడీ గారు. అరే, ఇండియాలో ఉన్నది రాముడు ఫేక్ రా, అసలు రాముడు అని కూడా లేడు అని నువ్వు హేతుబాధిగా ఎందుకు చెప్పు? నువ్వు ఎందుకు చెప్పవు చెప్పు? నువ్వు హేతువాదని అంటావు కానీ హేతువాదంగా ఏది మాట్లాడవు. ఏంటి, నువ్వు మాట్లాడే సబ్జెక్ట్, హేతువాదులు మాట్లాడే సబ్జెక్ట్స్ వేరు. కానీ క్రైస్తవులు యేసుప్రభు సిలివేశారా, ఆయన్ని, ఆయన పునరుద్ధానుడయ్యాడా, యేసుప్రభు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడా అని చెప్పే అన్నీ ఏడో తెలుసా, లంగా మాటలు అంటారు అట్లే.
అర్థమైందా? నువ్వు హేతువాదిగా ఏం మాట్లాడదలిచావో నువ్వు మాట్లాడు, దానికి నేను రిప్లై ఇస్తా. నేను కూడా చాలాకాలం హేతువాదిగానే ఉన్నా. నేను నీకంటే కూడా ఎక్కువ రౌడిజంగానే తిరిగా, నేను అన్ని విషయాల్లో కూడా నీకంటే ఎక్కువే. నేను కనుక ఏంటో నువ్వు మాట్లాడు, దానికి నేను సమాధానం ఇస్తా, కౌంట్ ఇస్తా. అర్థమైందా? రేపు కలుసుకుందాం మళ్ళీ. అలాగే ఉండు.